రాజకీయాల్లో ఆయన దారి ఎప్పుడూ కొత్త దారే. ఎస్, ఒకసారి పోటీ చేసిన సీట్లో మళ్ళీ పోటీ చేయటం ఆ నేతకి అలవాటు లేదు. అలానే అపజయాలు ఆయన ఎప్పుడూ పలకరించే సాహసమే చేయలేకపోయాయి. విజయాల పరంపరకు ఫుల్ స్టాప్ లేకుండా ముందుకు సాగుతున్న ఆయన ఈసారి కొత్త సీట్లో మళ్ళీ కర్చీఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అక్కడ పోటీ చేస్తే ఏపీలో పొలిటికల్ బీపీ పెరగటం ఖాయం. ఒకప్పటి స్నేహితుడు నేటి రాజకీయ శత్రువుతో ఆయన తలపడితే ఏపీలో రాజకీయ సెగలు రాజుకోవటం గ్యారంటీ. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఈసారి ఆయన గంట కొట్టబోయేది ఎక్కడా? పాలిటిక్స్ లో ఆయన రూటే సెపరేట్. ఒకసారి పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చెయ్యరు. కొత్త సీటులో కర్చీఫ్ వేయాల్సిందే. ఈసారి గంట భీమిలిలో మోగుతుందా? మాజీ మంత్రి విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం చిత్రం పళ్ళారే విచిత్రం. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోయినా గెలిచిన చోట మళ్ళీ పోటీ కూడా చేయకపోవడం మరో విశేషం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రతి ఎన్నికకు ఆయన సీటు మారిపోతూ ఉంటుంది. కొత్త సీటులో సరికొత్త కర్చీఫ్ వేసి మరీ గెలవడం గంటా స్పెషాలిటీ. ప్రతి ఎన్నికల్లో కొత్త సీటులో ఆయన విజయ గంట మోగించడం ఆనవాయితీగా మారింది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఉద్దండుల్ని ఓడించడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గంట. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో తిరిగి టీడీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యేగా వరుస విజయాలని సాధించారు గంటా శ్రీనివాస్. మిగిలిన పొలిటీషియన్స్ కి డిఫరెంట్ గా ఉండే గంట 2024లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. అయితే 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంట వైసీపీలోకి వెళ్తారనే చర్చ గతంలో చాలా సార్లు జరిగింది. చాలా ముహూర్తాలు కూడా వినిపించాయి. అయితే ఎవరు మోకాలడ్డారో కానీ ఆయన వైసీపీ గడప తొక్కలేకపోయారు. అయితే ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా భీమిలి అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగేందుకు గంట డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. 2014లో ఆయన భీమిలి నుంచి గెలిచి టీడీపీ సర్కార్లో విద్యాశాఖ మంత్రిగా చేశారు. తనకు మంత్రి పదవి వచ్చేలా చేసిన సీటు కాబట్టి భీమిలిలో గంట కొట్టేందుకు రెడీ అవ్వడానికి ఆ సెంటిమెంట్ కూడా ఒక కారణం కావచ్చంటున్నారు. భీమిలి టీడీపీ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ గంట ట్రాక్ రికార్డ్ చూస్తే తాను కోరుకున్న సీటులో పోటీ చేయడం ఆయనకు నల్లేరుపై నడక. సర్వే కూడా తనకు అనుకూలంగా రావడంతో భీమిలిలో విజయ గంట మోగిస్తాననే ధీమాతో ఉన్నారట ఈ మాజీ మంత్రి. భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అందుకనే 2019లో లోకేష్ పోటీ చేసే స్థానాల కోసం సురక్షిత నియోజకవర్గంగా భీమిలి పేరు కూడా అప్పట్లో వినిపించింది. ఇక గంట తాను గతంలో పోటీ చేసిన 5 నియోజకవర్గాల్లోని క్యాడర్తోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారట. భీమిలి నుంచి పోటీ చేసే ఆలోచనని పార్టీ పెద్దల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారట గంట. గంటా కనుక భీమిలి నుంచి బరిలోకి దిగితే అక్కడ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో ఢీ అంటే ఢీ అనేలా సమరం తప్పదంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇద్దరు నేతలు కాపులు కావడం, నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉండడమే కాకుండా ఒకప్పటి మిత్రులు ఇప్పటి శత్రువులు అయిన గంట అవంతి మధ్య పోటీ జరిగితే అది నెక్స్ట్ లెవెల్ అంటున్నారు విశ్లేషకులు. పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తే ఇద్దరిలో కాపులు ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి భీమిలిలో భూకంపం వచ్చేలా పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుతుందంటున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో భీమిలి హాట్ సీట్ గా మారే ఛాన్స్ ఉంది.